కానీ ఆ బాడీ షార్ట్స్ చేసిన రోజే మరీ టెంపరేచర్ టూ మచ్ ఉంది, కచ్చగట్టేసినట్టు మరీ కచ్చగట్టేసినట్టు ఉంది. ఆ రోజే దారుణంగా ఉంది. అసలు చిన్నబాబు గారు నడుస్తూ వచ్చారు ఆ రోజు మధ్యాహ్నం 2:30కి వచ్చాడని. అప్పుడు బ్రేక్ తర్వాత రెండో షాట్ తీస్తున్నాం, ఈయన కత్తిది పట్టుకుని కరెక్ట్గా నడిచికెళ్తుంటే ఆయన వెనకాల నుంచి వస్తూ ఆ రిఫ్లెక్టర్లు దాటిన తర్వాత మానిటర్ ఉంది దాని దగ్గరికి వస్తూ ఎగిరి దూకాడు పక్కకి. అంటే రిఫ్లెక్టర్ల మధ్యలో బయట ఎండకి ప్రిపేర్ అయి ఉన్నాడు, దానికి డబుల్ ఉన్నది డబుల్ దూకి. అప్పుడు వచ్చిన ఎగిరి ఏంటి ఇందులో నిలబడి టైం చొక్కలేకుండా చేయిస్తున్నారు, ఎందుకు ఆపేచ్చు తర్వాత వచ్చేసి వచ్చు కదా. కానీ ఏ రోజు కూడా నిజం బాబాయ్, ఏ రోజు కష్టం అనిపించలేదు, ఏ రోజు కూడా అంటే అలా చూసుకున్నాడు నిజంగా ఆయన. అంటే నా ప్రాసెస్లో బహుశా అంటే అందులో ఇంకా అసలు ఇంకా పక్కన పక్కన నుంచి కదలలేదు, పక్కనే ఉన్నాడు ఆయన. ఆయన అవ్వచ్చు, వినోద్ గారు అవ్వచ్చు, రామలక్ష్మణ్ మాస్టర్లు అవ్వచ్చు, అందరూ అంటే ఇంకా అసలు ఒక కవచంలో ఉండిపోయారు. అంటే బెస్ట్ డే.